सर 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 मैं नेम चंजी का बेटा हूँ। लंच टाइम लो डिस्टर्ब चेसानु क्षमिंचंदी। నేను యాక్చువల్లీ బిజినెస్ మీద వచ్చాను. నా దగ్గర దాస్ కంటే చురుకైన వాళ్ళు ఉన్నారు. మాంబో ఆఫ్రికా అవన్నీ నేను చూసుకుంటాను. మీరు ఆ దాస్కి 30% ఇస్తున్నారు కదా, నాకు 20% ఇవ్వండి బస్. ఏమంటున్నావు నువ్వు? నాకేం అర్థం కావడం లేదు. నాతో ఒక్కసారి బిజినెస్ చేసి చూడండి. ఫస్ట్ డీలింగ్ ఫ్రీ, సర్వీస్ ఛార్జ్ కూడా లేదు. నువ్వు అనుకునే విధంగా నేనేమీ బిజినెస్ చేయడం లేదు. నేను సవ్యంగా డ్యూటీ కట్టే సరుకు తెచ్చుకుంటున్నాను. డిపార్ట్మెంట్ వాడిని భయంగా ఉందా? కాదు నరసింహారావు గారు, నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వు కాస్త సార్ని కొంచెం బయటికి తీసుకెళ్ళు. సార్ వస్తావు, నువ్వే నా దగ్గరికి వస్తావు. నమస్కారం. నమస్కారం. నేమి చంద్ కొడుకు వచ్చాడు. ఆఫ్రికా అంట, మాంబో అంట, మన పర్సంటేజ్ విషయం పోసగుచ్చినట్టు చెప్తున్నాడు. ఈ మ్యాటర్ అంతా ఎలా లీక్ అయిందయ్యా? ఏమంటున్నారు? నిన్ను నమ్మి ఈ బిజినెస్ లో కోట్లు కోట్లు ఇన్వెస్ట్ చేశాను దాస్. నా సైడ్ లో నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. విషయం నీ సైడ్ నుంచే లీక్ అయింది. అది ఎవరో ఏమిటో తెలుసుకో. సొసైటీలో నా గౌరవ మర్యాదలు ఉన్నాయి. నన్ను నీకు మళ్ళీ షిప్ లో చెత్తకుప్పలు ఏరుకునేలా చేయకు. ఆ చెత్తకుప్పలోనే నీ బతుకు సాగుతోంది. ఏంటనా టీ వలిగిందా? వెళ్ళి ఇంకోటి తీసుకురానా? దిగో మణిలేరా రా. అది ముగ్గు, అది తోరణం, ఫిగర్లు. అయ్యో నన్ను వదిలేసి అమ్మ ఆల్రెడీ నాకు 3 సార్లు ఫోన్ చేసింది. రే రారా. రే చిటి తలంచి వివరా. నువ్వు చిట్టి ఫ్రెండ్ కదా? నీ గురించి తను చాలా చెప్పాడు. లోపలికి వచ్చి కాఫీ తాగి పెడదు గానీ లోపల పన్ను ఉన్నాడు. ఇప్పుడే చెడ్డితో లోపలికి వెళ్ళాడు. రావటానికి 10 నిమిషాలు అవుతుంది. కూర్చో, కాఫీ వస్తుంది. అదంతా రే తెరవరా, తెరవమంటున్నాను కదా, తెరవరా. ఇదిగో ఇదిగో డబ్బు డబ్బు కోసం ఇదిగో ఉంచుకో ఉంచుకో. రే చిటి చిటి ఎక్కడ ఉన్నావురా? రే చిటి ఏంట్రా ఏంట్రా ఇది? ఆయిల్ మసాజా? కర్మ నీ ఇష్టం చేసుకో, ముందు తాళం ఇవ్వరా. ఓ నువ్వు ఇక్కడికి రెగ్యులర్ కస్టమరా? నీతో గ్రూప్ ఫోటో తీయించుకున్నారు. ఏంటి అది? నా చెల్లెలరా. మరి వాళ్ళు దాని ఫ్రెండ్స్. ఏంటి ఇక్కడ గొడవ? ఎందుకే ఇలా అరుస్తున్నావు? అయ్యో బొద్దింకగా ఇంతగా అరిచావు? అమ్మా కొంచెం పెద్ద సైజు బొద్దింకమ్మా, అందుకే పాప అబ్బాయి నోరు మొయ్యరా.
ఇదిగో బాబు కాఫీ తీసుకో. థాంక్స్ అండి. ఇదిగోండి. వస్తానండి. హలో. దాన్ని ఎవరు తీస్తారు? ఓ ఇదిగోండి. ఏంటి జోకా? మీరే కదా ఉన్నారు. దాన్ని సారీ అండి. దేవా ఇదిగో తాళం చెవి, దీన్ని మర్చిపోయా? వస్తాను. సారీ అండి. దేవా మా నాన్నరా స్కూల్ మాస్టర్, ఇప్పుడు అర్థమైందా మనకి కలర్ ఎలా వచ్చిందా? మమ్మీ మిల్క్, డాడీ డెకాషన్. అయ్యో కొంప ముంచేసావు కదరా, అసలు నీకు కొంచెం కూడా బుర్ర లేదురా? బుర్ర లేదు ఇక్కడే ఇక్కడే. కమ్ కమ్ దాసు బాసు. దాసనా ఈ గుండుగాడు మన బయోడేటా అంతా సంఖలో పెట్టుకుని కెన్యా నుంచి గుడిపడ్డాడు. ఓలు మొత్తం బజార్కి మనమే కింగులు అని తెలుసుకుని వచ్చాడంటే చూడు మరి. ఈ సరుకు మలేసియాలో అప్పచెప్పాలంట. మొత్తం వర్త్ 8C అంట. పని పూర్తయిన తర్వాత 2C మనకిస్తానంటున్నాడు. ఓపెన్ ఓపెన్. 100% ప్యూర్ హైగ్రేడ్ హెరాయిన్. ఏంటి డ్రగ్సా? రై ముందుకి కదలు. కాదన్న పెద్ద అమౌంట్. కోటి రూపాయలు ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. వెళ్ళు వెళ్ళు. ఎల్లమంటున్నాడు కదా గడ్డు. చేసేది దొంగ రవాణా, ఇందులో నీతి. ఏంట్రా గొలుగుతున్నావు? దొంగ రవాణాలో కూడా నీతి నిజాయితీ పాటిస్తున్నారు అంటున్నా. తన్నులు తింటావు నువ్వు. కమ్ము ఎంత ఎత్తున్నాడు? నో వర్రీ, ఐ గివ్ ఇంకో ఐడియా. కమ్ కమ్ ఇటు. వద్దు బాబు ఇవన్నీ వద్దు. ఇలా చూడు, 5కి 10కి సినిమా సిడీలు అమ్మాలంటావా? ఇదిగో ఈ కల్తీ సరుకు వల్ల బోటిల్ కి 300 కూడా మిగిలవు. ఏ పాస్పోర్ట్ లో ఫేస్ మారిస్తే ఎంత మిగులుతుంది? 11,000 రూపాయలు మిగులుతుంది. విన్నావా? బాటిల్ అయినా పౌడర్ అయినా రిస్క్ ఒక్కటే, కానీ డబ్బు వేరు. ఇవన్నీ చేస్తే ఇక్కడే నాకుంటూ కూర్చోవాలి. నిచ్చెన వేసుకుని ఎక్కడం మనకి పనికిరాదు. జివ్వు నెక్కాలి రాకెట్ లాగా. But 21st century belongs to Asians, man. Regiri, me director, ra? Yeah, sir. Ado paddha na party. Okay. Namaskaram, sir. Mee bomma vandu rojulu adindi nannu marchipoyare. Enni CD-lu ichanu nenu. Chevaru varaku na peru title lo yattanu yattanu ani peyine lede. Yen sir? Sare dodulayandi. Scene ento situation ento cheppandi. Bank robbery. Deva. Yede. Bank dongatanam scene unna CD adugutunnadu. Ippudu mana CD lo DVD lo amatledu kada ra. Pora. Deva deva. నువ్వు సినిమాల పేర్లు చెప్పు చాలు, నేను పక్క కూడా తీసుకుని ఇస్తాను. నెక్స్ట్ సినిమాలో నాకు ఖచ్చితంగా యాక్టింగ్ ఛాన్స్ ఇస్తాను అంటున్నాడు. సరే సరే చెప్తా, నోట్ చేసుకో. తెలుగే నాకు అంత మాత్రం, నువ్వు ఒక ఇంగ్లీష్ రాసుకోమంటావు. బిగ్ ఫిష్, టాక్సీ, బ్యాండిట్స్, వసాబి, స్వర్డ్ ఫిష్. అన్నా మంచి భారం వచ్చింది. నువ్వు ఇక్కడేం చేస్తావు? ఇంకా గొడవ వదలలేదా? టచ్ స్క్రీన్, ఎక్స్టెన్షన్ మెమరీ కార్డ్ ఇవన్నీ ఉన్న కొత్త సెల్ ఫోన్ ఉందేమో చూసేద్దామని వచ్చాం. పోయి నెల కదా కొనిచ్చిన, ఏం చేసా? ఇందులో కెమెరా లేదే, GPRS లేదే, మిక్సీ లేదే, గ్రైండర్ లేదే. ఏమిటి ఫోన్ ఇవ్వండి. అయ్యయ్యో ఈ ఫోన్ వాడుతున్నారు కిరా? కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు వాడే ఫోన్ ఇది. ఎందుకండి ఇవన్నీ న్యూ అరైవల్స్? ఇవన్నీ 12,000 15,000 గిట్టుబాటు కాదు. మీకు ఏది నచ్చిందో చెప్పండి. వద్దు నో మాట విను. చెప్పండి. 2,000లో ఏదైనా ఫోన్ ఉందా? అయ్యో ఇది 2,000 అండి. అయ్యో రే ఇది 12,000 రా. వీడికి ఏం తెలియదండి, వీడు కొట్టు కొత్త, రేట్లు సరిగా తెలియవు. ప్రతి నెల మీరు 100 రూపాయలు చెప్పిన కడితే చాలు. ఒక్క నిమిషం అండి. నా నంబర్ దీని నుంచి కాల్ చేస్తాను, కరెక్ట్ గా వర్క్ చేస్తుందో లేదో చూస్తాను. అయ్యో నాది రింగ్ అవుతుంది. అటెండ్ చేయండి అటెండ్ చేయండి. హాయ్ ఎక్కడ ఉన్నారు?
నేను మార్కెట్ లో ఉన్నాను అయ్యగారు. అయ్యయ్య నేను అక్కడేనండి ఉన్నాను. అలాగా? అవునండి, మీ డ్రెస్ సూపర్ అండి. ఓ థాంక్స్. మీ బిజినెస్ ఎలా మూవ్ అవుతుంది? అది కూడా సూపర్ అండి. మరి మీ చదువు? సుద్ద బోర్. మీకు త్రిష ఇష్టమా అనుష్క ఇష్టమా? మనకిప్పుడు జోయానండి. ఓ మీకు? ఏ ఇదేమన్నా హలో ఫ్రెండ్స్ ప్రోగ్రామా? ఏ కాలేజ్ అండి? ఏ నీకు దీని గురించి తెలియాలి అంతే కదా. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో బి ఫార్మ్ ఫైనల్ ఇయర్, రెండు ఇయర్స్. రోజు పొద్దున్న 8 గంటలకి కాలేజ్ బస్సు దీన్ని పికప్ చేసుకుంటుంది. ఆ టైం కి వెళ్తే నువ్వు దీన్ని పికప్ చేసుకోవచ్చు. నాకు బస్ చార్జ్ అయినా మిగులుతుంది. ఇప్పుడు నీకు వీడి గురించి తెలియాలి కదా. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ క్లాసు. వీళ్ళమ్మకి ఒక్కడే కొడుకు, లోకం చుట్టే వీరుడు. కానీ అగ్మార్ క్యారెక్టర్. క్రితం సెకండ్ వరకు ఒక్క అమ్మాయి కూడా సైట్ కొట్టింది. డైలాగ్స్ లేని రొమాన్స్ సీన్ కావాలంట. రెండు సినిమాలు పేరు చెప్పవా? ఎక్కడ ఒకటి లైవ్ గా రన్ అవుతుంది, వచ్చి చూసుకోమని చెప్పరా. రే ఈ రొమాన్స్ సీన్ నువ్వే డైరెక్టర్ సాగదరా, సాగదు. అమ్మా ఇంకా నీ సినిమా ఆపేసి ఇంటికి బయలుదేరు. ఏమండి ఒక్క సెకండ్, జస్ట్ వన్ సెకండ్. ఈ ఫోన్ కొట్టే ఈ సెంటి బట్టలు ఫ్రీ అండి. ఫ్రీయా? ఇది కొంచెం ఓవర్ కాలేదు? నోకియా ఫోన్ కి సెంటి బట్టలు ఫ్రీయా? టాటా. అమ్మా ఇలారా, నువ్వెందుకు ఉత్త చేతులు తేలడం? తల విరబోసుకుని వస్తే లిప్స్టిక్ ఫ్రీగా ఇస్తాం, ఇదిగో తీసుకుపో. థాంక్ యూ. హలో వర్కౌట్ అయినట్టేనా? రే నువ్వు ఒక అన్నయ్య అన్నది మర్చిపోకరా. అన్నయ్య అన్న సంగతి ఇప్పుడే గుర్తొచ్చిందా? ఎంతసేపు ఒకరికొకరు లుకులు ఇచ్చుకున్నారే, అప్పుడు గుర్తులేదా? ఎంతైనా నా చెల్లెలకి నీలాంటి కన్ను కుర్రాన్ని ఎక్కడ ఎత్తికినా తేలేను. సరే నీ చెల్లెలరా, ఏదో రేటు తగ్గిస్తాం కదా అని కాస్త నవ్వుతూ మాట్లాడండి అంతే. లేదురా వర్కౌట్ అయినట్టే, ఇప్పుడు చూడు తిరిగి లుక్ పోతే అడుగు. క్లైమాక్స్ ఫైట్ పూర్తి అవగానే పోలీస్ వ్యాన్ రావాలంట. అలాంటి సినిమా ఏదైనా ఉందా అని అడుగుతాడు. ఏయ్ అడుగుతాడు, 75 సంవత్సరాలుగా మన సినిమాలో అదేనా క్లైమాక్స్? ఏ గిరి మన వెళ్ళి స్ట్రాంగ్ టీ కొట్టి ఉద్దమ లాగద్దామా? అదేదో నీ డబ్బులతో కొడితే బాగుంటుంది అనుకుంటాను. నిన్ను అడిగింది చూడు. హలో, హాయ్. హాయ్. అక్కడేదో వదిలేసి వచ్చినట్టుంది. వదిలే ఇక్కడ కొట్లో ఇది వదిలేసినట్లేదే. కొట్లో అని నేను అన్నానా? మరి బయట ఏం లేదే. బయట అన్నానా? ఎవడి ఆటలాడకండి, ఏం వదిలేసి వెళ్ళిపోయారు? మీ హ్యాండ్ బ్యాగు, పర్సు, కర్చీఫ్ లేదా లిప్స్టిక్? అయ్యో వాటికి ప్రాణం ఉండదు. ఏంటి? నేను వదిలేసి వచ్చిన దానికి ప్రాణం ఉంది. టప్ టప్ అని కొట్టుకుంటుంది, రెప్పరెప్పలాడుతుంది. ఒకవేళ చిలకనేమన్నా పెంచుతున్నారా? దాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళారా? మొట్టి బుర్ర మొట్టి బుర్ర. ట్యూబ్ లైట్, ట్యూబ్ లైట్. నిజమే, చిలక ఎగిరిపోయింది. కనిపెట్టి వెంటనే ఫోన్ చేయండి. కనిపెట్టానండి. ట్యూబ్ లైట్ వెళుతుందండి. నా చిలక ఇప్పుడు బస్సులో వెళుతుందండి.